హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న షాపింగ్ హాల్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక చిన్న షాపింగ్ చేశాను. షాపింగ్లో ఏమేమి ఐటమ్స్ నేను తీసుకున్నాను మీకు ఈరోజు చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో బర్త్డే పార్టీస్ లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ పార్టీస్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో యూజ్ చేసే ఐటమ్స్ అన్ని అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాపీ బర్త్డే స్పెట్స్. ఈ స్పెట్స్ కి ఇక్కడ పైన హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, చాలా బాగుంది. సో పిల్లల బర్త్డే రోజు ఇవి యూజ్ చేయవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చాను. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి, ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. నేను పింక్ కలర్ తీసుకొచ్చాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లవ్ షేప్ లో ఉన్న స్పెట్స్ అండి. ఇవి కూడా పిల్లల బర్త్డే రోజు యూజ్ చేయడం కోసం తీసుకొచ్చాను. చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా. సో ఇలాంటివి నేను త్రీ స్పెట్స్ తీసుకొచ్చాను. ఇదేమో మల్టీ కలర్లో ఉంది, ఇవి రెండు బ్లాక్ షేడ్స్లో వచ్చాయి. పిల్లల బర్త్డే రోజు ఇలాంటి స్పెట్స్ పెట్టుకుంటే బర్త్డే కలర్ఫుల్గా ఉంటుంది, త్రీ స్పెట్స్ తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడడానికి ఐస్ క్రీమ్లా ఉంది కదా, కాకపోతే ఇది ఏంటంటే ఒక పేపర్తో తయారు చేసిన మెటీరియల్ అనమాట. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇది కూడా పిల్లల బర్త్డేస్ అప్పుడు లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి డెకరేట్ చేయడం కోసం తీసుకొచ్చాను. బాగుంటుంది కదా, ఇలా ఈ షేప్లో ఉంటుంది. సో దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని మనం హ్యాంగ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ దీనికి థ్రెడ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది కదా, ఐస్ క్రీమ్ లా ఉంది చూడడానికి. సో ఇలాంటి మెటీరియల్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. సో ఇలాంటి క్రాఫ్ట్స్ని నేను తయారు చేసి చూపిస్తాను నా నెక్స్ట్ వీడియోస్లో. సో మీకు క్రాఫ్ట్స్ ఐడియాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 3D పేపర్ అనమాట. 3D పేపర్ ఇది ఎందుకంటే ఈ పేపర్స్ని మనం షేప్స్లో కట్ చేసుకొని వాల్ హ్యాంగింగ్స్ కానీ లేకపోతే బర్త్డే డెకరేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని హార్ట్ షేప్ లేకపోతే స్టార్ షేప్లో కట్ చేసుకొని మనం పార్టీ డెకరేషన్ కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ పేపర్స్. ఈ కలర్ పేపర్స్ ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నారా, ఈ కలర్ పేపర్స్ని నేను కలర్ఫుల్ పేపర్ ఫ్లవర్స్ తయారు చేయడం కోసం తీసుకొచ్చాను. ఈ పేపర్ ఫ్లవర్స్ తయారు చేసే మెటీరియల్ అనమాట ఇది. ఇందులో మనకి 140 షీట్స్ ఉన్నాయి. చాలా చాలా కలర్ పేపర్ ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చారు మనకి కలర్ పేపర్ ఫ్లవర్స్ కూడా ఎలా తయారు చేయాలో ఇందులో ఉంటుంది. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు ఎల్లో కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో చాలా ఫ్లవర్స్ చేసుకోవచ్చు అనమాట 140 షీట్స్తో మనం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాపీ బర్త్డే అనే ఒక చిన్న బర్డ్ పైన జెల్తో రాసి ఉందండి. ఇది కూడా బర్త్డే డెకరేషన్ కోసం బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చి ఫాయిల్ బెలూన్స్ చాలా చాలా బాగుంటాయి. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం, అందరి పిల్లలకి కూడా చాలా ఇష్టం ఫాయిల్ బెలూన్స్ అంటే. ఇది స్టార్ షేప్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఫాయిల్ బెలూన్ ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. వీటిని బర్త్డే డెకరేషన్ రోజు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా చాలా ఇష్టం. సో ఇలాంటివి డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీ పిల్లల బర్త్డే రోజు ఫాయిల్ బెలూన్స్ యూజ్ చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇది కూడా నాకు ఈచ్ ఐటమ్ 100 yenకి వచ్చేసింది. సో ఇవి రెండు ఓపెన్ చేసాము ఆల్రెడీ. ఇది ఒకటి హ్యాపీ అని రాసి ఉంది ఇక్కడ. ఇవి ఇన్ఫ్లేట్ చేయలేదు, ఇన్ఫ్లేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి హార్ట్ షేప్లో ఉంది. నెక్స్ట్ వన్ బర్త్డే ఫ్లాగ్స్ అండి. ఈ ఫ్లాగ్స్కి ఇక్కడ పైన హ్యాపీ బర్త్డే అని రాసి ఉంది. ఈ ఫ్లాగ్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి, కలర్ ఫ్లాగ్స్ అనమాట. ఇవి బర్త్డే రోజు యూజ్ చేయడం కోసం బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాప్. ఈ క్యాప్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మా పాపకి బాగా నచ్చింది. సో తను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని గొడవ చేసేసరికి దీన్ని తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ పేపర్స్. ఈ కలర్ పేపర్స్ ఇందాక నేను చూపించిన ఈ కలర్ పేపర్స్ రెండు డిఫరెంట్ అనమాట. ఇవేమో నార్మల్ కలర్ పేపర్స్ మనకి ఇచ్చారు, ఇందులో ఏమో డైరెక్ట్ మనకి పేపర్స్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని టై చేసి మనకి ఇచ్చారు. దీంతో డైరెక్ట్గా మనం పేపర్ ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేసి ఒక్కొక్క పేపర్ని పైకి లాగేస్తే మనకి పేపర్ ఫ్లవర్ తయారైపోతుంది. సో వీటిని ఈజీగా మనం పేపర్ ఫ్లవర్స్ తయారు చేయడం కోసం ముందుగానే టై చేసి ఇచ్చేసారనమాట.
ఇలాంటివి ఇందులో 12 షీట్స్ ఉన్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ పేపర్ ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. ఈ కలర్ పేపర్ ఫ్లవర్స్ ఆల్రెడీ తయారు చేయడం ఎలా అనేది నేను ఇంతకుముందు ఒక వీడియోలో పోస్ట్ చేశాను, మీకు కావాలంటే మీరు చూడొచ్చు. చాలా బాగుంటాయి బర్త్డేకి కానీ ఇంట్లో డెకరేట్ చేసుకోవడం కోసం, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్స్ అప్పుడు ఇలాంటి కలర్ పేపర్ ఫ్లవర్స్ని యూస్ చేయండి. చాలా కలర్ఫుల్గా ఉంటాయి కూడా మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లిట్టర్ పేపర్. ఈ గ్లిట్టర్ పేపర్ని కూడా నేను బర్త్డే డెకరేషన్ లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ డెకరేషన్ కోసం యూజ్ చేస్తాను. ఈ పేపర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఈ పేపర్స్ని మనం స్టార్ షేప్స్ లేకపోతే లవ్ షేప్ అండ్ షేప్స్లో కట్ చేసుకొని వాల్ హ్యాంగింగ్స్ తయారు చేసుకోవచ్చు, బర్త్డే డెకరేషన్ రోజు యూజ్ చేసుకోవచ్చు, అందుకే ఇది తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిన్సెల్ అండి. ఇది పింక్ కలర్ది తీసుకొచ్చాను, వాల్ డెకరేషన్కి ఇది చాలా బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శాటిన్ రిబ్బన్ రోల్స్. 2 రోల్స్ తీసుకొచ్చాను, ఒకటేమో డార్క్ పింక్, ఒకటి లైట్ పింక్ అనమాట. ఈచ్ రోల్ మనకి 10 మీటర్స్ ఉంటుంది. ఇది కూడా ఒక్కొక్కటి 100 yen. శాటిన్ రిబ్బన్తో వాల్ డెకరేషన్ చాలా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మీరు శాటిన్ రిబ్బన్తో వాల్ డెకరేషన్ ఎలా చేయాలి అని నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, మీరు కావాలంటే ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ట్యూబ్ బెలూన్స్ అండి. మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ చిన్న పార్టీస్ కానీ అయినప్పుడు ట్యూబ్ బెలూన్స్తో ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ యానిమల్స్ చేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్లస్ బర్త్డే కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో చాలా బాగుంటాయి ఈ ట్యూబ్ బెలూన్స్, మీరు కూడా నెక్స్ట్ పిల్లల బర్త్డే టైంలో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక చిన్న కీ చైన్. ఇది మా పాప తన స్కూల్ బ్యాగ్కి పెట్టుకుంటుందంట, చాలా రోజుల నుంచి అడుగుతుంది ఒక చిన్న బొమ్మ కొనివ్వు నేను బ్యాగ్ పెట్టుకోవడానికి అని. సో దానికోసం ఇది తీసుకొచ్చాను. ఈ ట్యూబ్ బెలూన్స్తో ఫ్లవర్స్ ఎలా చేయాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి ఐటమ్స్ని కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పేపర్స్ ఉంటే చాలు, కలర్ పేపర్స్తో మనం ఇలాంటి డిఫరెంట్ మెటీరియల్స్ని ఇంట్లో తయారు చేసుకొని ఇంట్లో బర్త్డేస్కి కానీ డెకరేషన్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇవి కూడా ఎలా తయారు చేయాలి అని నేను నా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇవేనండి నేను ఈరోజు షాపింగ్ చేసి తీసుకొచ్చిన ఐటమ్స్, మిక్స్. ఇవన్నీ కూడా బర్త్డే డెకరేషన్కి లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్స్కి డెకరేట్ చేసుకోవడం కోసం బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చాను. నాకు యాక్చువల్లీ క్రాఫ్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో నాకు తెలిసిన కొన్ని క్రాఫ్ట్స్ ఐడియాస్ని అందరికీ షేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ బ్లాగ్స్ని స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ మీరు అందరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.